అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనాదిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బడ్జెట్లో ప్లాన్లో కానీ నాన్ ప్లాన్లో కానీ కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చుగాక దారి మళ్లిస్తున్న క్రమంలో అనేక మంది దళిత మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం ద్వారా, మేధోమదనం జరపడం ద్వారా ఈ సబ్ప్లాన్కి ఒక చట్టబద్ధత వస్తే తప్ప అణగారిన వర్గాలకు న్యాయం జరగదని చెప్పి జనవరి 24, 2013లో ఈ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించే చట్టాన్ని తీసుకుని రావటం అనేది జరిగింది. ఈ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఈ యొక్క శాఖకు 16%గా ఉన్న దళితులు, 9% పైగా ఉన్న గిరిజనులు, మరి ఈ యొక్క 25% పైన ఉన్న ఈ దళితుల గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద ఈ యొక్క దళితకు సంబంధించిన శాఖలు చూసేదానికోసమే ప్రత్యేకంగా మంత్రికి లేకపోవటం దురదృష్టకరమైన విషయం. ఈరోజు జగదీశ్వర రెడ్డి గారికి ఇతర శాఖలతో పాటుగా ఈ శాఖ ఉండటం వల్ల మరి అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి గారు ప్రదీప్ చంద్ర గారు వారి రిటైర్మెంట్లో నా ప్రమేయం లేకుండానే నేను రన్ అవుట్ అయ్యా, దళిత అధికారులు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు, ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పోవాలని చెప్పి ఏదైతే వారు కామెంట్ చేయడం జరిగిందో ఆ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు చీఫ్ సెక్రటరీస్కి మూడు నెలలకోసారి మనకి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ అదే దళిత ఒక అధికారికి వచ్చేసరికి నెల రోజులు కూడా లేకుండా మరి ఏకపక్షంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందంటున్నారు. నేను బీజేపీ కిషన్ రెడ్డి గారిని కూడా అడిగా, మరి కేంద్రంలో ఎందుకని ఈ రకంగా వారికి సంబంధించిన ఎక్స్టెన్షన్ మీద నిర్ణయం జరగలేదని చెప్పి వారిని కూడా అడిగా అని నేను కూడా తెలుసుకుంటా అని చెప్పాడు. అంటే ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత దళితులకు సంబంధించిన అంశాలు పరిశీలించేదానికోసం ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండాల్సిన అవసరం కానివ్వండి, లేదా క్యాబినెట్లో మాలా మాదిగలకు సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసినా 4 నుంచి 5 మంత్రులు ఉండేవారు. కానీ ఈరోజు కడియం శ్రీహరి గారు మాదిగలకు సంబంధించిన ఒక ఉపకులంలో ఉన్నారు. కానీ నేను మాలకు సంబంధించి కానీ మాదిగకు సంబంధించి కానీ ఒక మంత్రి లేకపోవటం అనేది కూడా దళితుల యొక్క భావాలను ప్రదీప్ మన చంద్ర గారు ఏదైతే చీఫ్ సెక్రటరీగా రిటైర్మెంట్ సభలో వారి వ్యాఖ్యానాలు చేయటం జరిగిందో ఈ అంశాలను మొత్తాన్ని కూడా దళిత సమాజం గమనిస్తుంది. ఆ అంశాలను కూడా ప్రభుత్వం కూడా గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను సూచించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు పరిశ్రమలకు కనుక అనుమతి ఇవ్వకపోతే ఇన్ని రోజుల లోపల అనుమతి ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ మీద ఇంత ఫైన్ వేయాలని చెప్పి, లేకపోతే అధికారి మీద ఈ రకంగా చేయాలని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. కానీ ఈ యొక్క సబ్ప్లాన్ నిధులు దారి మళ్లుతున్న క్రమంలో ఈ సబ్ప్లాన్ అమలు చేసేదానికోసం శాఖాధిపతులు పట్టించుకోకుండా శాఖలు దాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో చేసిన చట్టాన్ని అమలు చేయకపోతే ఏ రకమైన శిక్ష ఈ ప్రభుత్వం విధిస్తుందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చేసిన చట్టాన్ని అమలు చేయకుండా కొంతమంది శాఖాధిపతులే సబ్ప్లాన్కి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మరి దారి మలుస్తున్న ఈ క్రమంలో ఇంత పెద్ద చట్టం వచ్చిన తర్వాత కూడా, రక్షణ కవచం వచ్చిన తర్వాత కూడా 16% పైగా అయినా దళితులు, 9% పైగా గిరిజనులకు సంబంధించిన సామాజిక అంశాలని మనం పరిశీలించాల్సిన ఈ క్రమంలో మరి ఏ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే సుమారుగా 14,955 కోట్ల రూపాయలు దారి మళ్లించడం జరిగింది. మంత్రి గారి స్టేట్మెంట్ చూశాం, వారు ఏ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పారు. కానీ సబ్ప్లాన్ ద్వారా రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలని సబ్ప్లాన్లో చూడకూడదు, 100% దళితులకు గిరిజనులకు ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కలిగే అంశాలకే సబ్ప్లాన్ యొక్క చట్టం యొక్క నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ఉన్నప్పుడు రొటీన్గా జరిగే పెన్షన్స్లోనో లేదా రొటీన్గా జరిగే ప్రాజెక్టులలోనో
రొటీన్ గా జరిగే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల్లోనో ఈ సప్లాన్ నిధులు చూపించడం ధర్మం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను. 125 సంవత్సరాల మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మన చీఫ్ విప్ గారి ఇంటి దగ్గర ఒక మీటింగ్ దళిత ఎమ్మెల్యేలు జరిగింది. ఆ సమావేశంలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నాం. దళితులకు సంబంధించిన సప్లాన్ నిధులు కానివ్వండి, జరగాల్సిన కార్యక్రమాలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం కానివ్వండి, లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే భూమి కొనుగోలు పథకానికి సంబంధించి కానివ్వండి, చాలా స్కీమ్స్ మనం చర్చించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎస్సీ ఎమ్మెల్యేల మీటింగే జరగలేదు. అందుకే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మంత్రి గారు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక నోడల్ కమిటీని ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఈ సభలో ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో ఒక కమిటీని వేసే విధంగా చట్టంలోనే ఒక క్లాజ్ని పొందుపరచమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రకంగా పొందుపరచినట్టయితే ఈ కార్యక్రమాల అమలు మీద చిత్తశుద్ధి లోపించిన అధికార యంత్రాంగం చేతుల్లో ఈ సప్లాన్ నిధులు కనుక ఉన్నట్టయితే నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకని ఒక చెక్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా చెక్ చేయాలంటే ఈ రోజు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గిరిజనులకు ఏ రకంగానైతే మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక కమిటీ ఉన్నదో అడ్వైజరీ కమిటీ, దళితులకు సంబంధించి కూడా అదే విధంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా వేసి ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ చట్టంలో ఉన్నది, ఒక సంవత్సరం కనుక మనం సప్లా నిధులు కనుక ఖర్చు పెట్టకపోయినట్టయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఉంది. వాటిని ఏ రకంగా మనం చేస్తున్నాం, అది ఏ రకంగా చూస్తున్నాం, 2014-15, 15-16, 16-17 ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఈ సప్లా నిధులను ఏ రకంగా వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు మార్చేదానికోసం మనం ఏ రకంగా ఖర్చు పెట్టాము, ఏ అంశాల పట్ల మనం ఖర్చు పెట్టామో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మరి చాలామంది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్లికేషన్స్ పెట్టారు, లక్షల దరఖాస్తులు వచ్చినాయి, 20% లబ్ధిదారుడు భరాయించారా, కానీ దళితుడికి ఏ బ్యాంకు కూడా కాన్సెంట్ ఇవ్వలే, వాళ్ళు అప్పు తెచ్చి బ్యాంకులు వేశారు. నేను అడుగుతా ఉన్నా 2.5 లక్షల మంది దళిత యువకులు ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే 1000 మంది వాళ్ళ డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి సంవత్సరం అయింది. ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వాల్సిన సబ్సిడీ కానీ మార్జిన్ మనీ కానీ ఆ బ్యాంకర్కి సంబంధించిన వాళ్ళు ఇవ్వాల్సిన పోర్షన్ కానీ ఆ నిరుద్యోగ యువకుడికి ఇప్పటివరకు కూడా వచ్చిన పరిస్థితి లేదు. అందుకనే దీని మీద కూడా మంత్రి గారు మరి ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 2016-17 సంవత్సరం నేను చెప్పేది 15-16 సంవత్సరంలోనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరుద్యోగ యువతరానికి ఏమాత్రం కూడా లోన్స్ ఇవ్వలేదు. ఒక నిమిషం అన్న, 16-17కి సంబంధించి కూడా మీరు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీరు విధించిన టార్గెట్ ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు మార్చికి 16-17 ఆర్థిక సంవత్సరం కూడా మరి పోయే పరిస్థితి వచ్చింది. 15-16 ఖర్చు కానప్పుడు 15-16లో ఎంపికైన నిరుద్యోగ యువకులకే మీరు సహాయం చేయనప్పుడు 16-17 సంవత్సరంలో ఇంకా 2 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉంటే మీరు ఏ రకంగా దళిత నిరుద్యోగ యువతని ఆదుకునే దానికోసం ముందుకొస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూర్చున్న మీటింగ్ యొక్క మినిట్స్ని కూడా మీరు ఏ రకంగా పాటిస్తున్నారు, ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానివ్వండి, లేదా అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి కానివ్వండి, లేదా వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు మార్చేదానికోసం మనం అనేక అంశాలను చర్చించడం జరిగింది. వాటన్నిటిని ఆ మీటింగ్లోనే వదిలేశాం. తర్వాత ఫాలోఅప్ జరిగిందా లేదా మనకు తెలియదు, మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టిన వాళ్ళు లేరు. ఇంత వివక్షత ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఆ రోజు 2 నెలలకు ఒకసారైనా మంత్రి గారి ఛాంబర్లో మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో లోపాలేంటో మమ్మల్ని అడిగి చెప్పేవారు. ఆ అవసరమైన అట్లాంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కూడా కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు, సంతోషం, చాలా మంచిగా చేస్తున్నారు. ఎందుకంటే దళితుల యొక్క ఆర్థిక పరంగా విద్యాపరంగా ముందుకొచ్చినప్పుడే సమాజంలో అన్ని వర్గాలతో పాటు ముందుకు వస్తారు.
అందుకనే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించే మొట్టమొదటి గురుకుల పాఠశాల వ్యవస్థని నెలపొల్పే విధంగా ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా ఆ యొక్క విద్యార్థుల పట్ల మంచి ఆలోచనతో చేయటం జరిగింది. కానీ మేము అడిగేది ఒక రెసిడెన్షియల్ స్కూల్సే కాదు అధ్యక్ష, సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చే కార్యక్రమాలు మీరు చేపట్టకుండా, దళితులకు కావాల్సిన భూమి మీద హక్కులు కల్పించకుండా, ఉన్న భూములకు నీళ్ళివ్వకుండా మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అన్నారు చేపలు పట్టడం కాదు పట్టించడం నేర్పాలా అని చెప్పి, మేము కూడా అదే కోరుతున్నాం. ఇంకా భిక్ష వేసే స్కీమ్స్ కాదు, మా ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా మీరు కార్యక్రమాలు రూపొందించండి, దళిత యొక్క పారిశ్రామికవేత్తలను తయారు చేయండి, దళితులకు సంబంధించిన కాంట్రాక్ట్స్లో వాళ్ళకి ఒక రిజర్వేషన్ ప్రకటించండి. ఈరోజు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష అన్ని డిపార్ట్మెంట్స్లో, మరి ఎంత శాతం మీరు దళితులకు ఆ పనులలో మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, ఎంతమంది దళిత కాంట్రాక్టులకు పనులు చేసే అవకాశం కల్పిస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దళితులకు సంబంధించి మీరు 3 ఎకరాల భూమి కొనుగోలు పథకం పెట్టారు, మరి ఇప్పటివరకు మీ టార్గెట్ ఎందుకంటే మీరు ఐకేపీ ద్వారా అనేక కుటుంబాలను సర్వే చేయడం జరిగింది, 3 ఎకరాలు అసలు భూమి లేని వాళ్లకు 3 ఎకరాలు ఇస్తారన్నారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1 ఎకరం ఇస్తారన్నారు, 1 ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు కొనిస్తారన్నారు. కానీ ఈ టార్గెట్స్ని ఇప్పటివరకు మీరు 3.5 నుంచి 4,000 ఎకరాలకు మించి కొనలా. కానీ ఇందులో కూడా చాలామంది రేపు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి పరికరాని భూములు కొని కొంతమంది దళారి వ్యవస్థ కూడా పోగై మా భూములు మీరు కొనండి, మీరు ఎస్సీ ఈ యొక్క దళితులకు సంబంధించిన భూమి కొనుగోలు పథకంలో మేము వాళ్ళు తక్కువ రేటు కొని కొంత ఒత్తిడి చేసే ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరేది దళితులకు ఇస్తున్న భూముల్లో ఏదైతే దళారి వ్యవస్థ ప్రమేయం రాబోతుందో దాన్ని కూడా నియంత్రించండి. ఇప్పటికే ఇక చాలా నామమాత్రంగా దళితులకు 3 ఎకరాలకు సంబంధించిన అంశం ఉన్నది, ఆ భూమి కొనుగోలు మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు చాలా చోట్ల చెప్తున్నాం, ఉదాహరణకి నా నియోజకవర్గంలో కందుకూరులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 300 ఎకరాలు ఒకే చోట ఉన్నాయి, బోర్లు వేసినాం మోటార్లు ఇవ్వాల, 2 సంవత్సరాలు అయింది బోర్లు వేసినాం మోటార్లు ఇవ్వాల. గతంలో ఇందిరాకాంతి పథకం ద్వారా నా నియోజకవర్గంలోనే ఎస్టీలకు యాతాలకుంట దగ్గర వాళ్ళు బోర్లు వేయటం జరిగింది, కరెంటు లైన్లు ఇవ్వలేదు మోటార్లు ఇవ్వలేదు. అందుకనే ఇట్లాంటి ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో భూములకు నీళ్ళిచ్చే పథకాలను కూడా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా చోట్ల 300 నుంచి 500 ఎకరాలు దళితులకు ఉన్నాయి, నీటి సౌకర్యాలు లేకుంటున్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ భూమి మీద వాళ్ళ స్వశక్తితో పెరిగే వ్యవస్థ ఉన్నప్పుడు ఆ భూములకు సంబంధించి కూడా నీటి సౌకర్యాలు కల్పించే విధంగా దృష్టి పెట్టాలి. అట్లాంటి జిల్లాలు చాలా ఉన్నాయి. అందుకనే మీరు క్షేత్రస్థాయిలో మేము మీకు చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన 3 నెలలకు ఒకసారైనా ఎస్సీ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి వారి యొక్క మరి మంచి ఉద్దేశంతో మేము ఇచ్చే సలహాలు, ఎందుకంటే ఇది రాజకీయ అంశాలు కాదు అధ్యక్ష, దళితులకు కానీ గిరిజనులకు సంబంధించిన అంశాలని మనం చూస్తున్న సందర్భంలో ఒక పక్క ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటుగా వాళ్ళకున్న భూములకు కూడా నీటి సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించాలి. ఎక్కడైతే దళితుల యొక్క భూములు అన్యాక్రాంతమైనయో వాటిని గుర్తించి వారికి భూములు వారికి మరి రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు లిడ్ క్యాప్ ఉంది, అది లిడ్ క్యాప్ సక్రంగా నడిచే పరిస్థితి లేదు, అది వేరే వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. ఈరోజు మాదిగ సంబంధించిన నిరుద్యోగ యువతరానికి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానే 2.5 లక్షల మందికి సంవత్సరానికి 2 జతల బూట్లు మనం ఇస్తున్నాం. ఇట్లాంటి లిడ్ క్యాప్ని మనం ప్రోత్సహించి వాళ్ళ ద్వారానే ఈ యొక్క షూ తయారు చేసే విధంగా మనం కొంత ప్రయత్నం చేస్తే 10,000 మందికి పైగా వివిధ జిల్లాలు నెలకొల్పితే ఉపాధి అవకాశాలు జరిగే అవకాశం ఉంది. అందుకని ఆ లిడ్ క్యాప్ని కూడా బలోపేతం చేసి ఆ లిడ్ క్యాప్ ద్వారా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అదేవిధంగా రెసిడెన్షియల్ హాస్టల్స్కు మనం ఏదైతే షూ కానివ్వండి ఇతరత్ర మనం లెదర్కి సంబంధించిన పరికరాలు తయారు చేస్తున్నాం, ఇవ్వటం ద్వారా కొంతమందికి ఉపాధి అవకాశం జరిగే అవకాశం కూడా ఉంది, ఆ విషయాన్ని కూడా చూడాలని చెప్పి మీ ద్వారా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆ లిడ్ క్యాప్ని కూడా బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఐటీడీఏలకు సంబంధించి కూడా ఈరోజు ఐటీడీఏలు కొంచెం జిల్లాల విభజనలో మైదాన ప్రాంతంలోకి కొన్ని మన షెడ్యూల్ ఏరియా గ్రామాలు వచ్చినాయి, కొంత షెడ్యూల్ ఏరియా డిస్టర్బ్ అయ్యింది, వాటిని ఏ రకంగా మనం ఐటీడీఏలను తయారు చేస్తున్నాం,
ఎందుకంటే ఆదివాసీలందరినీ కూడా ఒక కాంపాక్ట్ ఏరియాలో ఐటీడీఏ వ్యవస్థ ఉన్నది. కానీ ఈరోజు జిల్లాల విభజనలో మైదాన ప్రాంతంలోకి ఆదివాసీలు వచ్చున్నారు. అందుకని ఆదివాసుల యొక్క జీవన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేదానికోసం, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చేదానికోసం ఐటీడీఏలను కూడా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈరోజు ఐటీడీఏలను కూడా మరి మారిన జిల్లాలకు అనుగుణంగా మనం ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామా, పాత జిల్లాలో ఉన్న ఐటీడీఏలను ప్రకారం మనం చేస్తామా, వాళ్ళకి సంబంధించి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలం ఐటీడీఏలో చేపట్టిన కార్యక్రమాలతో పాటుగా ఆ గిరిజనులకు సంబంధించి కూడా మరి ఎక్కడైతే షెడ్యూల్ ఏరియాలు ఉన్నారో ఆ షెడ్యూల్ ఏరియాలో మరి భూ అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూములు కూడా ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లు పెట్టి దున్నటం జరిగింది. అది ప్రతి సంవత్సరం కూడా ఒక సమస్యగా ఉంది, శాంతి భద్రతల సమస్య. అందుకనే వాటిని కూడా ఎక్కడైతే పట్టాలు ఇవ్వటం జరిగిందో ఆ పట్టాలన్నింటిని కూడా గుర్తించి ఒక శాశ్వత ప్రాతిపదికన వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్యన ఒక యుద్ధ వాతావరణం ఉండకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందుకని అటవీ హక్కుల చట్టం మీద కూడా ప్రభుత్వం ఏం పాలసీ అవలంబించబోతుందో కూడా ఒక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మేడం, మనం హరిత హారం కింద పెద్ద ఎత్తున మనం ఒక మంచి కార్యక్రమం చేపట్టాం. అదే సందర్భంలో చాలామంది ఏంటంటే మాకు చెట్లు కొడితే పట్టాలు వచ్చినాయి కదా, మేము కూడా కొట్టాలని ఒక దురభిప్రాయంతో కూడా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఈ భూముల మీద కూడా ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఆ ఇచ్చిన పట్టాలకి రావు భవిష్యత్తులో ఇంతవరకే ఇస్తామని ఒక సంకేతం పంపి వాడికి మరి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకి ఇరిగేషన్ సౌకర్యాలు కూడా కల్పించే విధంగా చూడాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ, అదేవిధంగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. చాలామందికి దళిత వాడల్లో పెళ్లిళ్ళై చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా గతంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కనీసం ఇళ్ల స్థలాలను ఇచ్చే అవకాశం ఉండేది. కానీ గతంలో ప్రభుత్వాలు ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు. అందుకని ఇళ్ల స్థలాలకు సంబంధించి కానివ్వండి, దళిత వాడలు శ్మశాన వాటికి సంబంధించి కూడా ఒక తీవ్రమైన సమస్య ఉంది. అందుకని ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఈ శ్మశాన వాటికల విషయంలో కూడా తగు శ్రద్ధ మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టవలసిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ యొక్క సప్లాన్ చట్టానికి సంబంధించి దీని ఎలా గారు ఒక రిక్వెస్ట్, ఆర్ఓఎఫ్ఐఆర్ పటల మీద మీరు ఏదో చెప్పారు, ఒకసారి తిరిగి చెప్పండి దయచేసి. ఆర్ఓఎఫ్ఐఆర్ పటల సార్, ఈ ఆర్ఓఎఫ్ఆర్ ఏమనుకుంటున్నారంటే చెట్టు నరికితే మాకు పట్టాలు వస్తాయని ఒక దురప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే నరికింది కాబట్టి పట్టాలు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా మేము నరికితే వస్తాయని ఒక దురభిప్రాయంతో ఉన్నారు. గతంలో అడవులు నరికిన వాళ్ళకి పట్టాలు ఇచ్చింది సార్ గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే ఇది ట్రైబల్స్కే ఉన్న చాలా చోట్ల ఎస్సీలు కొడుతున్నారు, ఇతర కులాలు కూడా ఈ అడవులు కొట్టేస్తున్నారు. దాని మీద ఒక స్పష్టత, మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఇగో ఈ తారీఖు లోపల ఎవరికైతే పట్టాలు ఇచ్చినామో వాటికి మనం రక్షణ కల్పిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం మనం చెప్పకపోతే ఒక దురభిప్రాయం ఉంది. ఎప్పుడైనా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇస్తాయి కదా అని ఒక వారు కరెక్ట్గా చెప్పారు అధ్యక్ష, నేను మొన్న సభలో కూడా చెప్పాను. ఇది ఒక లేని ఒక కన్ఫ్యూజను, ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. వారు రేజ్ చేసింది కాబట్టి నేను ఇంటర్వ్యూ నడుపుతాను, వారిని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం కాదు. ఆర్ఓఎఫ్ఐఆర్ పట్టాలు ఏదైతుందో వాస్తవానికి అవి భూమి పట్టాలు కావు అధ్యక్ష. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ప్రకారం కావచ్చు, రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఉన్న యాక్ట్ ప్రకారం కావచ్చు, అడవిగా ఒకసారి క్లాసిఫై అయిన భూమి దానికి కంపెన్సేటరీ ల్యాండ్ ఇచ్చి మళ్ళీ కంపల్సరీ అఫారెస్టేషన్ కింద హెక్టార్ కింద ఉంది అధ్యక్ష, 2 లక్షలు 3 లక్షలు ఉంది. ఆ డబ్బు జమ చేసి ఎంత అండి, 6 లక్షల రూపాయలు జమ చేసి చేస్తే తప్ప దాని క్లాసిఫికేషన్ మారదు అధ్యక్ష, అంత తతంగం దాని వెనుక ఉంది. సో అప్పుడు సరే కొన్ని పార్టీలని అధ్యక్ష వాళ్ళు గుడ్డిగా ఈ అడవి నరిపించి వీరే గారు చెప్తున్నట్టుగా అడవి నరకండి, ఏదో రకంగా పట్టాలు వస్తాయి, మేము మీ పక్షాన్ని ఉంటామని చెప్పి కూడా వాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ నా ప్రార్థన గౌరవ సభ్యులతోని తమ ద్వారా మనం ఏంటంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ఒక దీన్ని వారు చెప్పిన వీరే గారు చెప్పిన ఒక పూర్తిస్థాయి అవగాహన తీసుకొద్దాం. కానీ ఈ లోపు ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో 24+ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 25% అటవీ భూములు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టుగా మన కాగితాలు లెక్క ఉంది అధ్యక్ష. ఒక్క ఉదాహరణ,
దామర్చర్ల దగ్గర మంత్రిగారి జిల్లాని, అక్కడ ఒక యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి వాటర్ ఉందని మనం తీసుకున్నాం అధ్యక్ష. అందులో వచ్చిన అనుభవం ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి తీసుకున్నాం, ఫారెస్ట్కు డబ్బు కట్టాం, దాని ప్రత్యామ్నాయ జాగా ఫారెస్ట్కి ఇచ్చినాం, అంత అయిపోయింది అధ్యక్ష. అయిపోయిన తదనంతరం భూమి మీదకి ఫోన్ పోతే మళ్ళీ మొత్తం ధర్నాలు పెద్ద కథ. ఇదేమంటే వాళ్ళు బాధ్యత దొరుకుతున్నారు జనం, వందల వేల మంది కరెంట్ శాంక్షన్ అయింది, బోర్లు వేసినారు, తోటలు పెట్టినారు, తోటలు పెరిగి ఉన్నాయి, దానిలో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇదేమినా అంటే ఇది పరిస్థితి. రికార్డ్ ఏమో అడవి భూమి అని ఉంది, ఖాళీగా చూపెడుతున్నారు రెవెన్యూ రికార్డులో కూడా. అక్కడ పోతే జనం ఉన్నారు పాపం, వ్యవసాయం చేసుకుంటున్నారు, కరెంటు తీగలు, కరెంటు మోటార్లు, బోర్లు అన్నీ ఉన్నాయి. ఏం చేయాలా? సరే అక్కడ కృష్ణానదిలో వాటర్ మనకు లభ్యత ఉంది, నిరంతరంగా ఉంటుంది, రీజనరేటెడ్ వాటర్ ఉంటుంది అధ్యక్ష, నాగార్జున సార్ అక్కడ రీజనరేటెడ్ వాటర్ ఉంటుందని చెప్పి సేఫ్ అని అక్కడ పెట్టుకున్నాం మనం. నీటి లభ్యతకు డోకా లేదు అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. అది జరిగితే మళ్ళీ వాళ్ళకి మేము పోతాం సార్, మాకు అట్లేం లేదు, పవర్ ప్లాంట్ రానియండి, రెగ్యులర్గా మీరు ఇచ్చేటువంటి కంపెన్సేషన్ మామూలు రైతుల దగ్గర తీసుకుని ఎట్లిస్తారు, మాకు అట్లా ఇవ్వాలంటే దేవుడు అనుకుంటూ మళ్ళీ అక్కడ కట్టించినాం అధ్యక్ష పైసలు. నేను మంత్రిగారితో ఏమైనా మంత్రి గారు మనం ప్రైవేట్ అని కొనుక్కున్న అయిపోయేది, ఇది ఇటు పోయింది డబ్బు, అటు పోయింది టైం, పోయింది వేస్ట్ అయింది అని అన్నాం. అంటే దీని మీద వాస్తవ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, పరిశీలన చేస్తే నేను డెఫినెట్గా సభ ముందు పెడతా అధ్యక్ష. భూమి ఆరు రిజర్వ్ ఫారెస్ట్ ఎంత అని చూపెట్టిండ్రు, ఎంత భూమి నిజంగా రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కబ్జాలో ఉంది, మిగతాది ఎంత అన్యాక్రాంతం అయింది అనేటువంటిది బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా నేను సభ ముందు తెస్తా అధ్యక్ష. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇలా 10-11% కంటే కూడా రిజర్వ్ ఫారెస్ట్ భూమి లేదు, పేరుకేమో 24-25% రిజల్ట్గా లేదు. దీన్ని ఏం చేయాలా? గ్రీన్ కవర్ లేకపోతేనేమో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి మనం ఎంత ధనం, నేను మొన్న చెప్పిన అధ్యక్ష, ఎంత వెల్త్ భావితరాలకు తయారు చేసి ఇచ్చినా బతకగలిగే పరిస్థితుల్లో ఇస్తే అది గొప్ప. మరి ఈ 10%, 11% ఫారెస్టే ఉండి రేపు రాష్ట్రం ఎట్లా ఉంటుంది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎట్లుంటుంది అనే ఆలోచన తప్పకుండా సభ చేయవలసిన అక్కడ ఉన్నది. కొత్త రాష్ట్రం కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వరకు మన ముందున్న పరిస్థితి ఇది. వారు కరెక్ట్గా చెప్పిన ROFIR మీద కూడా మనమందరం కలిసి వచ్చే బడ్జెట్ సెషన్లో చర్చించి ఒక స్పష్టత తెద్దాం వీరయ్య గారు, తెచ్చి దాని ప్రకారంగా ముందుకు కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు అక్కడ ROFIR అంటే అధ్యక్ష, దానిలో ఇచ్చినటువంటి పట్టాలలో కూడా రాసి ఉంటుంది అధ్యక్ష, బయట ఇవ్వలేని చెప్తున్నది వేరు కానీ రాసి ఉంటుంది. అటవీ పరమైనటువంటి పంటలు, అటవీ ఉత్పత్తులు తీసుకున్న ఉత్పత్తి ఉపాధి తీసుకోవాలి తప్ప భూమి పట్ట వాళ్ళకి రాదు అధ్యక్ష. దాని మీద స్పష్టత అది. మనం బడ్జెట్ సెషన్లో ఉన్న వాస్తవాలు చర్చించి మొత్తం అడవి భూమి ఎంత, దానిలో మిగిలినది ఎంత, ROFIR పట్టాలు ఎంత చూస్తే ఒక నిర్ణయానికి వద్దామండి. అధ్యక్ష, ముగించే ముందు మూడు అంశాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. గిరిజనులకి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం ఒక సలహా మండలి ఉన్నదో, దళిత శాసన సభ్యులతో కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సలహా మండలి ఉండే విధంగా. ఎందుకంటే గతంలో అది అఫీషియల్గా లేకపోయినా మంత్రి గారు, ఎందుకంటే నేను 2009లో కూడా ఉన్నా మేడం ఈ సభలో, 3-4 నెలలకు ఒకసారి ఎస్సీ ఎమ్మెల్యేలతో సంబంధిత మంత్రి గారు మీటింగ్ పెట్టేది. ఇప్పుడు కొంచెం అవకాశం జరగల, అందుకని జరిగే విధంగా ఒకటి చూడాలని చెప్పి, అదేవిధంగా చాలా చోట్ల 300-400 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు వేసాం, కరెంటు లైన్లు ఇవ్వలే, కొన్ని చోట్ల మోటార్లు ఇవ్వాల. అదేవిధంగా షెడ్యూల్ ఏరియాలో ఇందిరా జలప్రభ కింద బోర్లు వేశారు. ఉదాహరణకు మాదిరి సత్తుపల్లి మనం ఏతారకుంటే 400 ఎకరాలు ఉంది సార్ ఒకే చోట ట్రైబ్స్కి. కందుకూరు అని 300 ఎకరాలు ఒకే చోట ఎస్సీలకు ఉంది. మన మండల పడిన ఒక చోట ఇట్లున్నాయి, వాటికి మనం మోటార్లు ఇస్తే బోర్లు వేసిన మనమే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మనం వేసినాం, మోటార్లు ఇవ్వాల. 2 సంవత్సరాలుగా నిరుపయోగం ఉన్నాయి. ఇందిరా క్రాంతి పథకం గత ప్రభుత్వం వేసింది, అందుకనే అట్లాంటి గుర్తించి మనం కొంచెం పెట్టుబడి పెడితే భూములకు శాశ్వతంగా నీళ్ళొచ్చి వాళ్ళ చేతులు ఆర్థిక వనరులు పెరిగేదానికి అవకాశం ఉంది. వాటిని గుర్తించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇవ్వండి. ఎందుకంటే 2015-16 సంవత్సరంలోనే మనం 80% ప్రభుత్వం ఇచ్చింది, 20% యాక్చువల్ బ్యాంకర్స్ ఇవ్వాలా, బ్యాంకులు ఎక్కడ ఇవ్వాలా? ఆ లబ్ధిదారు డబ్బులు కట్టాడు, 9 నెలలు అయింది బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు, ఆ అమౌంట్ ఆ లబ్ధిదారులకి ఇంక అందలేదు. దాని మీద కూడా మీరు ఒక స్పష్టమైన తీసుకోండి. 16-17
మార్చి ముగించబోతుంది. 15-16 ఇంకా అమలు కాలేదు. 16-17 ఏ రకంగా ఉంటుందో చూస్తూ, మరి అమ్మాయిల కోసం డిగ్రీలో మనం రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాం, చాలా సంతోషం. డ్రాప్అవుట్స్ పడిపోతున్నాయి కాబట్టి మనం ఇచ్చాం. మీరు జిల్లాకి ఒకటి రెండు ఇచ్చారు. ఈ ఎస్సీ జనాభా ఉన్న నియోజకవర్గాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి ఎస్సీలు కానీ ఎస్టీలు కూడా అయినాయి. సెకండ్ ఫేజ్లో ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా డిగ్రీ రెసిడెన్షియల్ అమ్మాయిల కోసం గురుకులాలు ఏర్పాటు చేసే విధంగా పరిశీలన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం ఈ చేసిన చట్టంలో ఇంకా మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసేదానికోసం కూడా తగు సూచన సలహాలు తీసుకునేదానికోసం ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ చట్టాన్ని యథాతథంగా మనం అమలు చేస్తున్నామా, మన తెలంగాణ రాష్ట్రం మారిన తర్వాత ఇంకా మారిన పరిస్థితులకు అనుగుణంగా గతంలో చేసిన చట్టంలో ఇంకా మార్పులు చేయడానికి ఏదైనా అవకాశం ఉందా చూడమని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ సప్లాన్ అమలు కోసం ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేకమైన అధికారిని వేసి అమలు చేయని శాఖల మీద పరిశ్రమలకు అనుమతి ఇవ్వకపోతే ఏ రకంగానైతే చర్యలు తీసుకుంటున్నామో, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన శాఖాధిపతుల మీద చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు బాలకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. నా చరిత్ర రాయడానికి నీ చేతిలోని కలం కదలకపోతే, నా చరిత్ర చెప్పడానికి నీ పెదాలు కదలకపోతే, నా చరిత్ర నేనే రాసుకుంటానన్నటువంటి గుర్రం జాష్వాలాగా ఎవరి చరిత్రకు, ఎవరి జాతి చరిత్రకు వారే కథానాయకులు కావాలన్నటువంటి ఒక మహాసంకల్పానికి తెలంగాణ దళిత ఎజెండానే తెలంగాణ ఎజెండాగా పెట్టుకొని, దళిత అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిగా భావించుకొని, దళిత సంక్షేమానికి ఆధునికమైనటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా ముందుగా నేను వందనాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దళితుడు అన్నం లేకుండా కూడా బతకగలడు కానీ ఆత్మగౌరవం లేకుండా బతకలేడన్నటువంటి ఒక సత్యాన్ని ఈ నిండు సభలో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ దేశానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది ఒక దళితుడు. ఈ దేశానికి తొండం బొక్కెన కనిపెట్టి వ్యవసాయాన్ని పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఒక దళితుడు. నీటి నిల్వ తెలియజేసినటువంటి నీరడి ఒక దళితుడు. ప్రపంచానికి సంగీతాన్ని పరిచయం చేసి తన డప్పుతో పరిచయం చేసినటువంటి ఒక మహా సంగీత విద్వాంసుడు దళితుడు. కాబట్టి అధ్యక్ష, ఆది జాంబవంతుని కాలం నుంచి నేటి ఆధునికమైనటువంటి సమాజం వరకును కూడా అనేక సంవత్సరాలుగా నా చిన్నతనం నుంచి కూడా అసెంబ్లీలో అనేక సందర్భాలలో నేను చర్చల్లో నేను విన్నాను అధ్యక్ష. అసెంబ్లీలో చర్చలు పెట్టుకోవడము, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు రావడము, ఓట్లు వేసుకోవడము, మళ్ళా ఎన్నికలు వచ్చే సమయానికి దళితుల పేరు చెప్పుకొని ఓట్లడుకున్న వాళ్ళు ఉన్నారు, దళితులను ఓట్లు వేసే కూలీలుగా భావించుకున్నటువంటి పార్టీలను కూడా నేను చూసినను అధ్యక్ష. ఇవాళ ఒక్కొక్కటి మాట్లాడుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఒక మహామేధావి, ఇక్కడ గతంలోనూ ఉపసభాపతిగా మీ స్థానంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి మా అన్న, ఒక సందర్భం గుర్తొచ్చింది నాకు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి మహాత్మా గాంధీ గురించి డర్బన్ అని చెప్పినట్టుగా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఒక భావన కలిగినటువంటి సందర్భంలో వారు గుర్తు చేశారు. కానీ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా తొలి ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉన్నదన్నటువంటి ఒక భావన మీ ద్వారా నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే వారైనా నేనెవరెవరైనా దళితులు ఎవరైనా పర్వాలేదు, దళితులు అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాం. దళితులందరూ కూడా అన్ని రంగాలలో కూడా ముందు ఉండాలని అందరము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది పార్టీలతోని నిమిత్తం లేనటువంటి అంశము అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఒక్కటి గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా కూడా
దళిత వాడలు ఎక్కడున్నాయని అంటే చాలు అధ్యక్ష, కళ్ళు మూసుకొని సక్కగా పోతూ పోతూ ఉంటే ఎక్కడైతే నీ కాళ్ళ కింద బురద మట్టి అంటుతదో, ఎక్కడైతే నీ వాడలో కుక్కలు కొట్లాడుతుంటేయో ఎంగిలి మెతుకుల కోసం, ఎక్కడైతే నీ పిల్లలు అనారోగ్యంగా కనబడతా ఉంటారో, ఎక్కడైతే దుర్భంధ్యమైన ఒకటి దుర్వాసన వస్తుందో, గదే నీ వాడలు దళిత వాడలు అన్నటువంటి చెప్పినటువంటి సందర్భానికి ఎన్ని సంవత్సరాలుగా మనము చూస్తున్నాం అధ్యక్ష. ఇక జరగాల్సింది దళిత వాడలు ఎక్కడున్నాయనంటే, ఎక్కడైతే 5,000 పెట్టి అదిగో అక్కడ దళిత వాడలు అభివృద్ధి చెందలేమని చూపించే దిశకు తీసుకుపోవాలన్నటువంటి ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే దళితుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా ఎదిగినప్పుడు మాత్రమే ఆత్మగౌరవం సాధ్యమవుతుందని భావించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని నూతన భావాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం నా గుర్తొస్తుంది అధ్యక్ష. ఆత్మగౌరవం అంటే ఎక్కడుంటుంది అధ్యక్ష? ఏ పొలాలనైతే కూలీలుగా పనిచేసినారో, ఏ తల్లి అయితే బురద మట్టిలో దిగి బురద పిసికి నాట్లు వేసి కలుపులు తీసి కోతలు కోసి మోపులు కట్టి కళ్ళ ముడిచిందో, ఆ కళ్ళ ముడిచినటువంటి భూమిలో యజమానిగా రాలిగా నిలబడ్డప్పుడు మాత్రమే దళితులకు ఆత్మ గౌరవం జరుగుతుంది అన్నటువంటి ఒక వాస్తవాన్ని ఇవాళ మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నా తండ్రి గుర్తొస్తున్నాడు అధ్యక్ష నాకు ఇక్కడ, పావుల పైస కోసం డప్పు సంకనేసుకొని కాలికి గజ్జలు కట్టుకొని, నువ్వు పావుల పైసలు కింద పడేస్తే డప్పు కట్టుకుంటా, నొసలుకు బొబ్బలు కడితే పావుల పైసలు నొసటితోని అద్దుకొని భూతల్లిని భూమిని ముద్దాడినటువంటి నా తండ్రి ఇవాళ ఆ భూమికి యజమాని అయింది కదా అధ్యక్ష. ఆత్మగౌరవం ఎక్కడుంటుంది అధ్యక్ష? ఏ పొలాలైతే నాగలి దున్నిండో, ఏ పొలాలైతే ఒడ్డు చెక్కిండో, ఏ పొలాలనైతే ముడు కోత కోసిండో, ఏ పొలాలనైతే కుప్పలు కొట్టిండో, ఏ పొలాలనైతే పంట పండించినటువంటి పట్టను బండికెత్తిండో, ఆ బండికి యజమాని, ఆ పంట పండినటువంటి భూమికి యజమాని చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం నిలబడుతుందని చెప్పేసి ఇలా భూ పంపిణీకి శ్రీకారం చుట్టుకుందాం అధ్యక్ష. మనం ఇవాళ భూమి అంటే చాలు అధ్యక్ష, కన్న తల్లి ఎదురుగా ఉన్నట్టు నాలాంటి దళిత బిడ్డలకు ఇవాళ ఒక సందర్భం గుర్తొస్తా ఉన్నది. ఒక దళిత బిడ్డగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక దళిత ఎమ్మెల్యేగా నా నిజోక వర్గంలోనే చాలా చెప్పారు, లెక్కలు చెప్పుకున్నారు. నేను లెక్కల దిక్కు పోను అధ్యక్ష, నా కళ్ళ ముంగట లెక్కలు కనబడతలేవు. నేను పంపినటువంటి భూ పంపిణీ ద్వారా దళితులకు 3 ఎకరాలు చేసినటువంటి భూమి మాత్రమే నా కళ్ళల్లో మెదులుతా ఉన్నది. ఆ భూమి ద్వారా సంతోషంగా బతుకుతున్నటువంటి నా తల్లి ముఖం మాత్రమే నాకు ఇవాళ కనబడతా ఉన్నది. పైసలతో నీ లెక్కలు పెట్టలే. ఏ ముఖ్యమంత్రి గారు ఒకరే చెప్పారు, ఏ భూమి అయితే సారవంతమైతదో, ఏ భూమి ద్వారానైతే దళితుల బతుకులు బాగుపడతాయో, ఆ భూములకు వెలకట్టకండి, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, దళితులకు కొనివ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు, మా సర్పంచులు అందరూ వచ్చి మీద కూర్చున్నారు, మా ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ సాక్షిగా ఇక కూడా నిజాన్ని చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను మా ఇల్లంతకుంట మండలం ఒక మండలంలోనే 520 ఎకరాల భూ పంపిణీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యేగా సగర్వంగా ఇలా ఈ నిండు సభలో ఒక వాస్తవాన్ని మీ ముందు పెట్టినాను అధ్యక్ష. భూములంటే ఎట్లాంటి భూములు అధ్యక్ష? చాలామంది చెప్పారు, లెక్కలు తీసిరు, మేము పంచినాం అని చెప్పారు. ఎస్, భూ సంస్కరణలు చాలామంది చెప్పుకున్నారు, కానీ భూ సంస్కరణలు అంటే ఎలా ఉండాలి అధ్యక్ష? మా ఊరు రావురుకుల, మా ఊళ్ళో కూడా భూ పంపిణీ జరిగింది, ఇప్పటికి కూడా మాకు పావు ఎకరం ఉన్నది అధ్యక్ష. ఓ ఎప్పుడంటే చిన్నప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు, అంతకన్నా ముందు వెనక నుంచి మాకు కూడా ఒక పావు ఎకరం అధ్యక్షిందా, పావు ఎకరం మాకు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటి కూడా ఏ నెల ముళ్ళు కంపలు బల్లిపాతర్లు బల్లిగుడ్లు ఇప్పటికీ చెప్తున్నాం అధ్యక్ష. మా అయ్య చేసి ఆ మాకు ఇచ్చినటువంటి గుడ్డాల జాగలలో రాళ్ళు ఏరి దానికి సగమంతం అంతా మళ్ళీ అప్పు చేసుకుని సప్పటి యొక్క బొంబాయి పోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా మేము రాయిని తీసిన సందర్భం చూడలేదు మేము అధ్యక్ష. ఇది నా ఒక్కని ఆవేదన కాదు అధ్యక్ష, మీరు ఏ పల్లెని కదిలించినా, ఏ ఊరిని కదిలించినా ఇప్పటి వరకు జరిగినటువంటి భూ పంపిణీ ఎట్లా ఉన్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచినటువంటి భూ పంపిణీ ఊరికే ఇవ్వలేదు అధ్యక్ష. భూ పంపిణీ చేసి బాజాప్తా దానిలో బోరు వేసి దానిలో ఏ విత్తనాల ద్వారానైతే ఎక్కువగా లాభడి వచ్చేటువంటి అవకాశం ఉన్నదో ఆ విత్తనాలను కూడా ప్రభుత్వమే ఇచ్చి, దానికి పెట్టుబడి కూడా నా ప్రభుత్వమే ఇచ్చి, దానికి కావలసినటువంటి అన్నింటిని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఒక సంవత్సరం వరకు కూడా వారి బాధ్యతను కూడా ప్రభుత్వం పంచి ఇలా భూ పంపిణీ చేసినాం కదా అధ్యక్ష. ఊరికే దాంతో వదిలేదు అధ్యక్ష.
పండినటువంటి పంట తీసుకొని మార్కెట్కి వచ్చినటువంటి దళితులను కూడా మార్కెట్లో కూడా పాలితులను చేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడికన్నా ఉన్నదా అధ్యక్ష? మనకి ఇక్కడ ఇవాళ పాలేర్లు కళ్ళ మూడిచినటువంటి అవ్వ, బస్తాలు మోసినటువంటి అవ్వ, బస్తాలు మోసినటువంటి అయ్య మా అన్న, కళ్ళ మార్కెట్లో కళ్ళ వాకి నుంచినటువంటి నా తల్లి కూడా మార్కెట్లలో ఇలా చైర్మన్ అయినటువంటి చరిత్ర ఎందుకు గుర్తు చేస్తలేరో నాకు అర్థమైతలేదు అధ్యక్ష. మనం దళితులు బిడ్డలం, మనకు దక్కినటువంటి గౌరవాన్ని గురించి మనం చెప్పుకోవాలి కదా అధ్యక్ష, మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష, గట్లా అంటారు. కాబట్టి ఇవాళ దళితులను ఒకవైపు పాలితులుగా రైతుల యొక్క భూ యజమానులుగా తీర్చిదిద్దుకొని ఇవాళను ఒక అభివృద్ధి దిశలోకి తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ ఒక్క భూ పంపిణీతోనే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా దళితులకు మేము చేసుకున్నామని చెప్పలేదే. భూ యజమాని అయినటువంటి మా మల్లె కొడుకును పెద్ద చదువు చదివించాలన్నటువంటి ఆలోచన చేసుకొని వాళ్ళ చదువుల కోసం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టుకున్నాం కదా అధ్యక్ష, దాని గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి కదా అధ్యక్ష. ఉన్నారా అధ్యక్ష? లెక్కలు తీయండి అధ్యక్ష. ఒకరోజు నా అనుభవంలో చెప్తున్నా, మా నాయన ఒక పటేల జీతం ఉన్నాడు. ఒకరోజు రాత్రి 2 గంటల రాత్రి వచ్చింటే మా ముసలావ అడిగింది, మా అవ్వ ఏడువైనవరా బిడ్డ అంటే మన పటేల కొడుకు అమెరికా పోతుంటే ఇక గాలి మోటార్ ఎక్కియడానికి పోయినా అని చెప్పినాడు. రాత్రిపూట పటేల్ కొడుకును గాలి మోటార్ ఎక్కించి ఆయన కొడుకుతో చదువుకున్నటువంటి నా అన్నను బొంబాయి బస్సు ఎక్కించి దుఃఖపడ్డటువంటి రోజును చూసిన అనుభవించిన అధ్యక్ష నేను. ఎలా వలయాస్ మల్లయ్య పటేల్ కొడుకు ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడో, మా మల్లయ్య పాలేరు మల్లయ్య కొడుకు కూడా గదే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి చరిత్ర గురించి ఇలా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడంటే అక్కడ అమెరికా, లండన్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విద్య ఉన్నదో దళిత బిడ్డలు అక్కడికి చదువుకోవాలన్నటువంటి ఒక సంకల్పానికి ఇలా శ్రీకారం చుట్టుకున్నాం, మొదలు పెట్టుకున్నాం. ఇలా అనేక మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా అధ్యక్ష. చదువుకుంటున్నారు, ఒక స్ఫూర్తిగా నిలబడగలుగుతున్నారు. ఇలా దళిత బిడ్డలకు ఒక భరోసా దొరికింది, మధ్యలోనే చదువు అయిపోయి నేను ఇంజనీరింగ్కి చదివిపోయి నా బతుకు గింతేనా, మళ్ళీ మా ఊరికి పోయి నేను ఏం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి దళిత బిడ్డలకు మీ స్థానం ఇక్కడ కాదు, మీ స్థానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విదేశాల్లో చదువు చదివినడో మీరు కూడా అక్కడికి వెళ్ళి చదివించే విధంగా మేమున్నామంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. దళితుల అభివృద్ధి జరగాలంటే విద్య అభివృద్ధి జరగాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఆకాశమంతా ఎత్తు ఆయన ఆలోచనలు నిలబెట్టుకొని ఆయన ఆలోచన భావవ్యాప్తిని ఇవాళ ప్రజలకు అందిస్తున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంది కదా అధ్యక్ష. ఇవాళ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఒక విదేశాలకు వెళ్ళే విద్యార్థులతోనే కాదు కదా అధ్యక్ష, నాకు గమ్మత్ అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ఒక్కరోజన్న అవతల వైపు నుంచి ఒక నిజమైన మాటను ఒక కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను వినలేనా? ఈ అబద్ధాల మీద ఎన్ని రోజులు నేను వినుకుంటా ఉండాలనుకున్నాను అధ్యక్ష. ఒక్క నిజాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష, మేమంతా హాస్టల్లో చదువుకున్నాం. ఇక్కడ మా ఈటల రాజేంద్రన్ హాస్టల్లో చదువుకున్నాడు, మా జోగురామన్ హాస్టల్లో చదువుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి దళిత బిడ్డలందరూ కూడా ఎస్సీ హాస్టళ్ళు అంటే ఎస్టీ హాస్టల్ అంటే అంటరాని హాస్టల్గా పరిగణించబడి చదువుకున్నటువంటి జీవితాన్ని అనుభవించిన అధ్యక్ష. హాస్టళ్ళకి వెళ్ళినప్పుడు సాంబార్, కిచ్చిడి అధ్యక్ష, కిచ్చిడి పచ్చిపులుసు అధ్యక్ష, మేము తిన్న తిండి. పెదవాళ్ళు పుచ్చిపోతే ఆ అన్నం తిని, దొడ్డి బియ్యం తిని, పురుగులన్నం తిని పెదాలు పుచ్చిపోతే, చేతులకు గోకుడైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను హాస్టల్కి పోనన్నప్పుడు నువ్వు హాస్టల్కి పోకుంటే నీ చదువులేదని చెప్పేసి మా అయ్య నన్ను తీసుకుపోయి 3 సంవత్సరాలు జీతం ఉంచినటువంటి జీవితాన్ని నేను గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. అక్కడ పోతే బతకలేం, ఇక్కడ పోతే చదువుకోలేం. ఇవి రెండింటి మధ్యన మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నటువంటి ఒక పసిబాల్యం నా కళ్ళ ముంగట కనబడుతున్నది అధ్యక్ష. ఇలా గవిట్ నుంచి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఇక తెలంగాణకి ఇది వస్తుంది ఆధునికమైనటువంటి ఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ఒక్కసారి తీయండి. ఇక్కడ మా ప్రవీణ్ గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల పర్యవేక్షణ అనేది కేసీఆర్ గారు తన సొంత పిల్లల మీద అయితే ఎంత శ్రద్ధ పెట్టాడో అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో ఇలా దళిత పిల్లల హాస్టల్ మీద శ్రద్ధ పెట్టి చదివించుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం ఎట్లా మర్చిపోతాం అధ్యక్ష? అవకాశమే వస్తే ఇలా ఎంబీబీఎస్ ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలలో ఎంత ఆనందం వేస్తుందంటే అధ్యక్ష, మా ఎరుకుల పొల్లగాళ్ళు
మా గోండి పిల్లలు, మా లంబడోల పిల్లగాళ్ళు, ఓ ప్రపంచంలో ఉన్నటువంటి అరేకు గిరిజన పిల్లలు, మా అర్జున పిల్లలు, ఇలా వారికి విమానం ఎక్కున్నాడు అధ్యక్ష. బ్యాగ్ వేసుకొని పుస్తకాలు పట్టుకొని పట్ట ఎక్కి ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకుంటా ఉంటే నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే అధ్యక్ష, ఇలా గది మనం సాధించుకుంటున్నాం అధ్యక్ష, మనం ఇలా గది సాధించుకున్నాం. హాస్టల్ల పిల్లగాళ్ళకు చూసిన కాదు అధ్యక్ష ఎంత అద్భుతాన్ని ఆవిష్కరించినామో. అవకాశమే వస్తే ఆకాశమంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని కళ్ళ ముందు తొక్కిపెట్టినటువంటి చరిత్ర ఇవాళ నా దళిత పిల్లలకున్నది అధ్యక్ష. గసంటి పిల్లలను ఆదుకోవాలి, ఆ పిల్లలను ప్రోత్సహించాలి, మరింత మంది దళిత పిల్లలకు ఒక స్ఫూర్తిగా నిలబడాలన్నటువంటి ఆలోచన చేసి అధ్యక్ష ఎవరన్నా దళిత పోరగాని లేకపోతే చాక్లెటో పెన్నో ఇచ్చి గట్టిగా అలుముకొని పేపర్లో ఫోటోలు వేసుకున్నాలే నేను చూసిన అధ్యక్ష. ఎందుకంటే నేను పాటలు వాడినప్పుడు కూడా మనసుగా వాడినా అని చెప్పేసి నన్ను అనుకున్నారు. ఇక అభినందిస్తున్నటువంటి ఇక నేను పేరు చెప్ప, ఇక అభినందిస్తున్నటువంటి నాయకులు ఇక పేర్లు అని ఫంట్ ఫోజం. కానీ ఎవరు? మా ముఖ్యమంత్రి గారు కట్టెలు అమ్ముకొని తన బిడ్డని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినటువంటి ఆ దళిత కుటుంబాలను గుర్తుపెట్టుకొని, గిరిజన కుటుంబాలను గుర్తుపెట్టుకొని వీళ్ళ విద్యార్థికి 20 లక్షల రూపాయలను చూసి కళ్ళల్లో నీళ్లు తీసినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోతాం అధ్యక్ష. ఒక పూర్ణ, ఒక ఆనందు తల్లిదండ్రులు 20 లక్షల రూపాయలు చూసినప్పుడు మా కళ్ళల్లో ఒక బాబాసాహెబ్ అంబేడ్కర్ కనబడుతున్నటువంటి చెప్పినటువంటి ఇలా 5 ఎకరాల భూమి 25 లక్షల రూపాయలను కళ్ళారా చూసి మా కళ్ళల్లో కనబడుతున్నవి 25 లక్షల రూపాయలు కాదు సారు, మాకు బాబాసాహెబ్ అంబేడ్కర్ కనబడుతుందని కన్నీళ్లు తీసినటువంటి సందర్భాన్ని ఇవాళ ఈ నిండు సభ సాక్షిగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఇలా ఒక చదువులతోనే మనం సంతృప్తి చెందుతున్నామా అధ్యక్ష? ఒకవైపు దళితులను భూ యజమానులు చేసుకున్నాం, ఇంకొక వైపు వాళ్ళకు ఆధునికమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం. చదివినటువంటి విద్యార్థులను అధ్యక్ష, ఆధునికమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళను పారిశ్రామికంగా కూడా వాళ్ళను ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ నూతన పారిశ్రామిక రంగానికి శ్రీకారం చుట్టుకున్నాం కదా అధ్యక్ష మనం. ఎందుకంటే అధ్యక్ష మనమంతా చూసినాం ఉద్యమంలో ఎక్కడైనా ఓదదాలు, బట్టలు మాసిపోయినటువంటి మల్లయ్య ఏం చేస్తున్నావు రా అంటే ఫలాని కంపెనీలో నేను పనిచేస్తున్నాను చెప్పేటోడు, ఫలాని కంపెనీలో నేను మెకానిక్గా పనిచేస్తున్నా, ఫలాని కంపెనీలో నేను ఇంకో దానికి పనిచేస్తున్నాను చెప్పుకున్నారు. కానీ ఏ కంపెనీలా కూలీలుగా పరిగణించబడుతున్నారో దళిత బిడ్డలను, ఆ కంపెనీ యజమానులను చేసే ఒక గొప్ప ఆధునికమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని ఇలా మనం రూపొందించుకున్నాం కదా అధ్యక్ష. వాళ్ళు ఎదగాలి అధ్యక్ష, వారికి ఎవరుంటారు అధ్యక్ష వాళ్లకు, వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఎదగాలంటే నూతన పారిశ్రామికంగా వాళ్ళు అభివృద్ధి దిశలోకి రావాలని అనుకుంటే వాళ్లకు ప్రోత్సాహం కావాలి అధ్యక్ష. ఎవరిస్తారు అధ్యక్ష పెట్టుబడులు? ఎవరు నమ్ముతారు అధ్యక్ష? 10 రూపాయల రోడ్లు కూడా అప్పు నమ్మని వాళ్ళు, ఇవాళ 10 కోట్లు 5 కోట్లు 10 లక్షల రూపాయలు నమ్మే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకు అన్ని విధాలా ప్రోత్సహించేటందుకు వాళ్ళ పరిశ్రమలు నెలకొల్పోవడానికి కూడా ఇవాళ భూములను కేటాయించి అభివృద్ధి పరుచుకుంటున్నాం కదా అధ్యక్ష మనం. ఒకవైపు భూ పంపిణీ, మరొక వైపు విద్యాపరంగా, ఇంకొక వైపు పారిశ్రామికంగా మనం వాళ్ళ ఎదుగుదల కోసం మనం చేసుకుంటున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ చేసుకుంటున్నాం అధ్యక్ష మనం. ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే ఇలా సుక్క లెక్క పెట్టుకున్నట్టు అధ్యక్ష. ఎందుకనంటే మా నాయకుడు ఎప్పుడు ఒక్కటి చెప్తా ఉండేవాడు, నాయకుడు అన్నవాడు చాలామంది ఆచరించమని చెప్తాడు, కానీ తను ఆచరించిన తర్వాత మీరు ఆచరించని చెప్పే ఏకైక నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే అధ్యక్ష, ఒక్కసారి 25 సంవత్సరాల క్రితమే మా సార్ తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడాడు, కానీ చేసిన దానికి కృతజ్ఞత చెప్పుకోకుంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష, 25 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ మా హరీష్ అన్న ఉన్నాడు, ఇలా సారు నియోజకవర్గాన్ని ఇవాళ హరీష్ అన్న మంత్రి గారు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం ఒక దళిత చైతన్య జ్యోతి ద్వారా తన భూ పంపిణీ చేసి ఇవాళ ఆ కోరికను తెలంగాణ వచ్చిన తనకి అమలు చేస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక ఆరాటానికి ఊరికే వచ్చింది కాదు అధ్యక్ష, ఎన్నో త్యాగాల సాక్షిగా, ఎన్నో పోరాటాల సాక్షిగా ఒక్కొక్కటి యాదికి పెట్టుకొని తెలంగాణ వస్తే ఏం చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక్కొక్కటి యాద్ చేసుకొని అమలు చేస్తున్నాం కదా అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట చెప్పిండు, ఏ ఊరు నీళ్లు కూడా ఇవాళ భగీరథ ద్వారా నేను ఇంటింటికి వచ్చే నీళ్లు కూడా మొదటగా దళిత వాడల గొంతులు తడిపిన తర్వాతనే ఎక్కువ వాడలకు తీయాలన్నటువంటి
ఆలోచన ఎవరికి వస్తుంది అధ్యక్ష? ఇవాళ ఈ ఆలోచనలన్నీ మనం చేసినాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే నేను ఇట్లా చెప్తే రసమై పాటగాడు, రసమై మాటగాడు, మాటలు నేర్చిండు మస్తు చెప్తుండు అంటున్నారు అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్పడం చెప్పలే అధ్యక్ష. నా ఉద్యమ కాలం అంతా కూడా తెలంగాణ ఏ విధంగా వివక్ష గురి అయిందో నేను చెప్పిన వాడిని అధ్యక్ష. నాకు నిజాలు తప్ప అబద్ధాలు చెప్పడం చేతగాని వాడిని అధ్యక్ష నేను. ఇవాళ గుర్తు చేసుకోండి. ఎలా గుర్తు చేసుకోండి? సిద్దిపేట మార్కెట్లో ఎన్నో సంవత్సరాల క్రితం సిద్దిపేట మార్కెట్లో దానయ్య అనే ఒక ఎస్సీని జర్నల్లో ఇలా చైర్మన్ చేసి ఇవాళ మార్కెట్లలో కూడా అదే అమలు చేస్తున్నటువంటి నేత కదా అధ్యక్ష. ఎస్, మనం గుర్తు చేసుకోవాలి. కొన్ని నిజాలను మనం అంగీకరించాలి. ఏమనంటే ఇవి అండ్లకెట్టు పోయినాయి, ఇవి ఇండ్లకెట్టు పోయినాయి అంటారు. ఎండ్లకే వచ్చినా కూడా మా దళితులకు ఏం జరిగింది అన్నటువంటి ఒక భావనను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చాలా చూసినాం అధ్యక్ష, ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర లేరు కానీ వాళ్ళకి శిరసు వంచి నేను పాదాభివందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే పుట్టగానే తనకన్నా ముందు చచ్చిపోయిండోనో, తన ఇల్లు బాగలేదనో, ఇంట్లో ఏమోయిందన్నాడు జరిగినటువంటి పుట్టినటువంటి బిడ్డను దేవుని పేరు పెట్టుకొని పార్వతి, దేవక్క, దుర్గమ్మ, మహిసమ్మ అని పేరు పెట్టుకొని పుట్టుకతోనే దేవతగా ఇడిచిపెట్టి నీ బతికిగా దేవతమే అని చెప్పేసినటువంటి దళితులు బిడ్డ, దళితులు ఇలా యాదికి వస్తున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? లెక్కలు తీయండి అధ్యక్ష. ఏ మాదిగవాడకి వెళ్ళినా ముసలాలు ఉరిక చురుకొచ్చి, బిడ్డ నేను దేవుని జోగిన అయిపోయిన బిడ్డ, నన్ను దేవునికి ఇడిచిపెట్టిన బిడ్డ అని వాళ్ళు ఉన్నారు. ఇలా అట్లాంటి తల్లును గుర్తుపెట్టుకొని వాళ్లకు సేవ చేయడం అంటే తెలంగాణ దేవతలకు సేవ చేయడంగా భావించుకొని ఇవాళ వాళ్లకు పింఛన్ నుంచి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు మంచి దండం పెడుతున్నా అధ్యక్ష. చాలా మంది రకరకాలుగా అన్నారు ఒంటరి స్త్రీలు అంటే భర్త ఎవరు కావాల్సుకొని భర్తను ఇడిచిపెట్టారు అధ్యక్ష. జీవితంలో వైవాహిక జీవితాన్ని ఎవరు వదులుకోలేరు కానీ చిత్రహింసలు భరించి మొగుడు పెట్టినటువంటి బాధలు భరించాలి. కలో గంజో తల్లిగారింట్లో తాగి బతుకుతా అని తల్లిగారి పంచన చేరినటువంటి ఆడబిడ్డలను గుర్తుపెట్టుకొని ఇవాళ వాళ్ళ జీవితాన్ని తనువు భద్రత తీసుకొని వాళ్ళకి జీవితాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా వచ్చేవాళ్ళు, ఇలా అనేక మందికి ఆసరా అన్నిట్లలో కూడా ఎస్. ఊరన్నాక అందరు ఉంటారు అధ్యక్ష, సబ్బండ సకల కులాలు ఉంటాయి, పేదరికం పేదరికమే, ఆకలి ఎవరిదైనా ఆకలే, ఆకలికి కులం ఉండదు. కానీ అత్యధికమైనటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి దళితులను ప్రధానాంశంగా తీసుకొని ఇవాళ మనం అనేకమైనటువంటి సంస్కరణలు శ్రీకారం చుట్టుకున్నాం. ఆసరా 70-80% ఆసరా పింఛన్లలో 80% ఇలా దళితులకు దక్కుతుందన్నటువంటి భావన కూడా మా అన్న మాట్లాడితే నాకు సంతోషం. ఎస్ ఎస్, ఇలా నా దళితుల అక్కలకు ముసలులకు ఇలా అన్నార్థులకు అనాథలకు ఇంత జీవితాన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక దళిత బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే నేను అన్నకు నిజంగా కృతజ్ఞతలు చెప్పటోని. అంశాన్ని గుర్తు చేయరు. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని పట్టుకొని ఈదాలన్న ప్రయత్నం తప్ప. ఎస్, మంచి జరిగినప్పుడు ఒక దళిత బిడ్డలకు మనం అందరం గర్వించాలి. ఎందుకనంటే ఇవల్ల ఇలా చాలా విషయాలు మనము చాలా రకాలైనటువంటి విషయాలు మనకు ప్రస్తావన వచ్చింది బిడ్డ, మనకు వచ్చింది అధ్యక్ష. ఇందాక అన్న అన్నాడు, ఎస్, రెసిడెన్షియల్లలో డ్రెస్సులే లేవు, మంచాలే లేవు, కంచాలే లేవు. అయ్యా, మొన్నకు మొన్న 3 నెలల క్రితమే నా నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలము, బెజ్జంకి మండలంలో 2 గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. మొన్ననే వచ్చినాయి అధ్యక్ష, ఇలా బట్టలు తీసుకొచ్చి నువ్వు ఏ అధ్యక్ష, నువ్వు బట్టలు పట్టించుకుంటావు కదా, అప్పుడప్పుడు పండుగ అయినప్పుడు బట్టలు ఇస్తే ఎన్ని రోజులకి ఇస్తాడు అధ్యక్ష? పండుగ అప్పుడు ఎన్ని రోజులకి ఇస్తాడు? ఉత్తప్పుడు ఎన్నికి ఇస్తాడు? ఒక 4 గుట్టాలంటేనే మనకు 15 రోజులు పడుతుంది. ఒక 4,000 మంది 5,000 మందికి బట్టలు గుట్టాలంటే ఎన్ని రోజులు అవుతుందో మీకు తెలియదా? మనం పట్టించుకోలేదా? బట్టలు అవుతున్నాయి. గింత గొప్పగా సన్న బువ్వ పెట్టి, కోడి గుడ్లు పెట్టి, ఇంత ఆధునికమైనటువంటి విద్యను అందిస్తున్న వాళ్లకు బట్టలు ఇయ్యలేరా అన్నటువంటి అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అధ్యక్ష? ఒక ద్వారా మీ ద్వారా గుర్తు చేస్తున్నా మా అన్నలకు, మేము ప్రచారం కోసమో ప్రగల్భాల కోసమో మీ మెప్పు కోసమో చెయ్యడే లేదు అధ్యక్ష. ఇక్కడ మాకు నొప్పి ఉన్నది. ఎస్,
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, దళితులు అభివృద్ధికి రావాలంటే వాళ్ళ విద్యాపరమైనటువంటి అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచన ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారు తన డిక్షనరీలో మొదటి పేజీలో రాసుకొని ఉన్నాడు. ఎందుకంటే అధ్యక్ష, ఇందాక గుర్తు చేసిన మా జగదీష్ అన్న సాంస్కృతిక సారథని, ఎస్ పుడుతొక్కటి సత్య రెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండా రాజనవో రాజన, కాలికి గజ్జ కట్టుకొని గోషి పెట్టుకొని గొంగడేసుకొని ఊరనక వాడనక తిరిగినటువంటి 550 మంది బిడ్డలను కళాకారులను గుర్తు పెట్టుకొని 350 మంది దళిత విద్యార్థులకు 39 మంది గిరిజన విద్యా ఉద్యమకారుల కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఒక్కసారి గూగుల్లో వెతకండి అధ్యక్ష. మీరు అందరు కూడా కంప్యూటర్లు ఉంటాయి మీకు. కళాకారుడు అంటే ఎంటర్టైనర్గా చూసిన వాళ్ళు ఉన్నారు, కళాకారుడు అంటే టైంపాస్గా చూసిన వాళ్ళు ఉన్నారు. బోరు కొడుతుంది పాటవాడు, టైంపాస్ అయితలేదు పాటవాడు. కానీ ఉద్యమకారులను కూడా ఒక ఉద్యమ కళాకారులుగా గుర్తించి ప్రభుత్వంలో ఉద్యోగాల అవకాశం కల్పించిన చరిత్ర కేవలం ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమి చెయ్యాలన్నటువంటి ప్రతిదాన్ని కూడా వారు గుర్తు పెట్టుకొని డిక్షనరీగా రాసుకొని ప్రపంచ చరిత్రలో 29వ రాష్ట్రంగా నెలకొల్పబడ్డటువంటి తెలంగాణ ఒక ఆదర్శవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక మహాసంకల్పం మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఎందుకంటే ఈ తెలంగాణ తొలి రాష్ట్రంలో ఒక గిరిజనుడు సాంస్కృతిక శాఖ మంత్రి అయితే ఒక అర్జునుడు సాంస్కృతిక సారథైన చరిత్ర ఇక్కడ ఉన్నదా అధ్యక్ష? ఎస్, ఏ సంస్కృతి ఎవరి కడుపల్లో నుంచి అయితే పుట్టిందో ఆ సంస్కృతికి వాళ్ళని యజమానులను చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అధ్యక్ష. చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పుకుంటే ఒడివంది. ఎందుకంటే మీరు చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మేము మాన్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, సమయం పడుతుంది. ఒక ఆయన లేచి అన్నాడు, మా అన్న వెళ్ళిపోయాడు, విచిత్రంగా ఉన్నది, ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొచ్చింది మా అన్నకు, మా అన్న ఎమ్మెల్యే వెంకట వీరన్నకు. అరే విచిత్రం అనిపిస్తా ఉన్నది, ఎలా నేను ఆ పేరును గుర్తు చేసుకోవాలనో తెలియదో నాకు తెలియదు. కానీ అబండవాళ అనేది సృష్టించి ప్రజలను అగాధం వైపు ఆందోళనకరం వైపు తీసుకుపోవడం అనేది సరైనది కాదు. ప్రదీప్ చంద్ర గారు మేము గర్వపడతాం, మా ప్రవీణ్ కుమార్ మీద ఎంత గౌరవం ఉంటుందో ప్రదీప్ చంద్ర గారి మీద కూడా అదే గౌరవం ఉంటుంది మా దళిత బిడ్డలకి. యస్, మై స్పిరిట్, మై స్ఫూర్తి, నా కొడుకును ఓ ప్రదీప్ చంద్రలాగా ఐఏఎస్ చేయాలనుకుంటాను, నా కొడుకును ఒక ఐపీఎస్ అధికారి లాగా ఈ ప్రవీణ్ కుమార్ చేయాలన్నటువంటి కళలు ప్రతి వాళ్ళకు ఉంటుంది, మీకు కూడా ఉన్నాయి అధ్యక్ష. మీ పిల్లలను కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేస్తుంటారు అధ్యక్ష, వాళ్ళకేదో ప్రయత్నం, వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టుగా. ఒక నెల సమయమే ఉన్నటువంటి చరిత్రలో మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఒక నెల రోజులు మాత్రమే సర్వీస్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా చేయడంలోనే అంటే ఆయన చేసినటువంటి ఆయన మీద గౌరవం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేకపోయినా జరగకపోయినా ఒక నెల రోజుల సర్వీసునిచ్చి ఒక మహాగౌరవంగా ఆయనకు పదవి విరమణ చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? ఎందుకు మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు? నీరు కొండకు నిప్పిపెట్టినోడు, చండూరులో మంట పెట్టినోడు, కారంచడులో రక్తపు టేలురు పారించి పొలాలు నాట్లు వేసే పొలాలలో దళితులను తొక్కేసి రక్త చరిత్ర రాసినటువంటి తెలుగుదేశం ప్రతినిధిగా ఇలా వెంకట వీరయ్య గారు మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టుగానే నాకు భావిస్తా ఉన్నది. దయచేసి ఎందుకనంటే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిండ్రు, ఎస్ నా ఎజెండా, నా లక్ష్యం, నా అభివృద్ధి అంతా కూడా దళిత వాడల నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి తన మేనిఫెస్టోలోనే మొదటే చెప్పినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష నేను. ఎందుకనంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి గుర్తు చేసిన మా అన్న, నేను అక్కడికే వస్తున్నాను, నేను ఎట్లా మర్చిపోతా, మొన్ననే మా చెల్లె పెళ్లికి జరిగితే మా పెద్దమ్మ ఇంటికాడ ఆమె కూడా 51 రానే వచ్చి నేను పెళ్లికి పోనే పోతి. ఎందుకనంటే అధ్యక్ష ముఖ్యంగా మా మంత్రి గారు కూడా గుర్తు చేసిండు అధ్యక్ష కళ్యాణ లక్ష్మి. నేను కృతజ్ఞతలు చెప్తున్నా అధ్యక్ష, మాటలు రావడం లేదు. ఎందుకనంటే దళితుల ఆడబిడ్డ పుట్టిందంటే పుట్టగానే భారంగా భావించిన వాళ్ళు ఉన్నారు, పుట్టగానే గుండెల మీద కుంపటట, దానికి పేరే గుండెల మీద కుంపటి. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే, పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతా ఉంటారు. కానీ తెలంగాణ మాదిగపల్లెలల్లా గిరిజన గూడాలల్లా ఆడపిల్ల ఎదుగుతున్నది అని అంటే ఆమె పరిగెడుతూ ఉంటే వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తీసిన రోజులు ఉన్నాయి. చూడలేదా హైదరాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద పండ్లను ఒకవైపు బిడ్డలను ఒకవైపు అమ్ముకున్నటువంటి నా లంబాడి తల్లులను ఎన్నిసార్లు ఉద్యమాలలో మనం పాటలు కన్నీటి పాటలు పాడుకోలేదు అధ్యక్ష. ఇలాగా బిడ్డలకు రెసిడెన్షియల్ ద్వారా మా చదువును అందించాలి, వాళ్ళని గొప్ప వాళ్ళగా చేయాలి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న సమయాన్ని కూడా మేమే పెళ్లి పెద్దని కావాలని చెప్పేసి ఇలా 51,000 కట్నం
51వే కట్నం. మామూలు అధ్యక్ష, మనం చిన్నప్పుడు చూసిన అధ్యక్ష, మీరు కూడా చూసి ఉంటారు. పెళ్ళిళ్ళు అయితే పుస్తకం పట్టుకొని ఇలా పడతారు, కట్నం పలానోళ్ళ కట్నం ఎంత, 2 రూపాయలు, పలానోళ్ళ కట్నం 10 రూపాయలు. ఓ ఇక పెద్ద ఊరు పెద్ద కట్నం అయితే 16 రూపాయలు, లేకుంటే 51 రూపాయలు. ఇలా 51 వెయ్యి రూపాయలను 51 వెయ్యి రూపాయలతోని ఇలా ఆడపిల్లలకు భరోసా నింపినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎస్, ఒకసారి లెక్క తీవండి, గర్భంలో ఉన్నటువంటి శిశువును యంత్రాల ద్వారా గుర్తుపెట్టి గర్భంలోనే ముక్కలు ముక్కలుగా చేసినటువంటి సందర్భము గతంలో ఎన్ని జరిగినాయి, ఇప్పుడు ఎన్ని జరిగినాయో ఒకసారి లెక్క తీయండి అధ్యక్ష. ఇవాళ భ్రూమాన హత్యలు లేవు, ఇలా వేరే రకమైనటువంటి హత్యలు లేవు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్యం పుట్టిందని సంతోషపడే రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు కనబడుతున్నది అధ్యక్ష. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నెన్ని అధ్యక్ష. ఏ పథకం పెట్టినా, ఏది చేసినా కూడా, ఏ పథకమైనా అది దళితుల భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం, ఇలా తెలంగాణ ప్రభుత్వం దళితుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు రావాలి ఈ ఈ ప్రపంచానికి. వాళ్ళొక ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా ఎదగాలన్నటువంటి ఒక మహాసంకల్పానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టుకున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మరొక్కసారి ఈ నిండు సభలో ఒక దళిత బిడ్డగా నేను మాట్లాడే గొప్ప అదృష్టం నాకు దక్కిందనంటే, ఇది నాకు దక్కినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ దళితుల ఏజెండా కోసం అయితే కైగట్టి గొంతెత్తి పాటలు వినిపించానో ఆ పాటకు దక్కినటువంటి గౌరవంగానే నేను భావించుకుంటున్నాను అధ్యక్ష. ఒకనొక సందర్భం గుర్తొస్తుంది అధ్యక్ష, మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట అంటాడు, విద్య ద్వారానే వినయం వస్తుందని. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని. అలాగే 100 పుష్పాలు వికసించని 1000 ఆలోచనని సంఘర్షించాలన్నటువంటి మావో సాక్షిగా ఇలా ఈ సమాజం కోసం మార్పు జరగాలన్నటువంటి మహామహుల యొక్క ఆలోచనకు సంస్కారం లభించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఒక దళిత బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. వర్ధిల్లాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ.